తిరుమల తిరుపతి దేవస్థానం సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక అంశానికి సంబంధించి ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరీకి సంబంధించి ఒక వివాదం నడుస్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం డైరీలో ప్రతి సంవత్సరం కూడా ఆ పండగ దినాలను ఎక్కడైతే జనవరి 14-15 ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంవత్సరం క్యాలెండర్ 14-15 తారీఖుల్లో ఇక్కడ ఎక్కడైనా కానీ ఇక్కడ పండగ దినాలను పొందుపరుస్తారు. ఆ డేట్స్ లో ఏమేమి పండగలు వస్తున్నాయి అనేటువంటిది పొందుపరుస్తారు. ఇది గత సంవత్సరం ఎక్కడైతే మనం చూస్తే గత సంవత్సరం ఉన్నటువంటి క్యాలెండర్ లో అది పొందుపరచడం జరిగింది. గత సంవత్సరంలో కూడా పొందుపరిచారు, కానీ ఈ సంవత్సరం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పొందుపరచలేదు. దీంతో కూడా ఇది ఒక చర్చనీయాంశం అవుతుంది. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ డైరీ విషయంలో కూడా ఎందుకు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, భగవద్గీత ప్రచారకులు. నమస్కారం అండి రాధా మనోహర్ దాస్ గారు. నమస్తే అన్న. హరే కృష్ణ. డైరీ చూసారా? డైరీకి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం లేకపోవటం ఎలా భావించాలంటారు? నాకు ఇందాకే ఫేస్బుక్లో వచ్చింది, మా అనిల్కి చెప్పాను, రేపు ఒకటి తీసుకురానైనా చూడకుండా మనం మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాను. ఇంతలో మీరే తెచ్చారు, మీ దగ్గర ఉందా అది? నా దగ్గర ఉందండి, ఇదిగోనండి మీకు చూపిస్తున్నా. మరి కొంచెం చూపించండి ప్రేక్షకులకి, నాకు కూడా. ఇప్పుడు మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ చూస్తే 2019 సంవత్సరానికి సంబంధించి కానీ 2020 సంవత్సరానికి సంబంధించి కానీ 14వ తారీఖున భోగి, అదేవిధంగా 15వ తారీఖు మకర సంక్రాంతి అని వాళ్ళు డేట్స్ తో సహా ఇచ్చారు క్లియర్ గా. అంటే కింద పండగ అంటే పైన క్యాలెండర్ దానికి సంబంధించిన డేట్ పక్కన, కానీ ఇక్కడ చూస్తే అది లేదు. అంటే ఇది జనరల్ గా పర్టికులర్ గా హిందువుల మనోభావాలు కావచ్చు, అందుట్లో తిరుమల డైరీ అంటే చాలా పవిత్రంగా భావిస్తారు, ప్రతి ఒక్కరి దగ్గర డైరీ పెట్టుకుంటారు అనేటువంటి, కానీ ఇక్కడ ఎందుకని అంటే ఆ వ్యత్యాసం అంటారు? అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి విమర్శ చేసే ముందు కానీ కీర్తించే ముందు కానీ దాన్ని అనాలిసిస్ చేయాలి. మనం గత సంవత్సరం క్యాలెండర్ విషయం కూడా చూద్దాం. గత సంవత్సరం క్యాలెండర్లో చాలా తక్కువ ముద్రించారు. సో ఇదొక స్టాటిస్టిక్స్, ఇదొక ప్లాన్ అన్నమాట, హిందువుల్ని భగవంతుడు దూరం చేయడం కోసం తెలివిగా. ఇది వాళ్ళు చాలా కాలం నుంచి అనుసరించే విధానం ఇది. ఆ విధానంలో ఇది ఒకటి. మీరు కావితే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, లాస్ట్ ఇయర్ చాలామంది క్యాలెండర్ రాలేదు. వైజాగ్ టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టేవారు, చాలా చోట్ల పెట్టి అమ్మేవారు, ఎక్కడ కూడా దొరకలేదు, ఇంకా వేరే చోట కాదు. ఇప్పుడు ఏం చేశారు? అసలు క్యాలెండర్లో కొన్ని లేపేశారు. మీరు దానికే ఆశ్చర్యపోతే నాకు నిజామాబాద్ నుంచి ఒక పిల్లవాడు వాయిస్ మెసేజ్ ఫోటోలు పంపించాడు. నీతి సుధా అనేటువంటి ఒక పుస్తకాన్ని కొనుక్కున్నా అంట తిరుమలలో, అక్కడే చదవడు కదా, దాన్ని పట్టుకెళ్ళి ఇంటికాడ ఓపెన్ చేస్తే అందులో బైబిల్లో ఉన్న చెత్త అంతా ఉందంట. ఇప్పుడు టీటీడీ వాళ్ళకి హిందువులకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు, అరణ్యకాలు. నీతి చెప్పడానికి మన దగ్గర కంటే ఇంకెవడో దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. అలాంటిది టీటీడీ పుస్తకాల్లో అవి చొప్పించారు. అది కూడా తెమ్మని చెప్పాను, నాకు ఇవాళే తెలిసింది, మీరు ఇవాళే అడిగారు. సో ఇదంతా మీరు ఒక 6 నెలల క్రితం ఎప్పుడో టీటీడీ దాంట్లో కొన్ని పుస్తకాల్లో కొన్ని వచ్చినాయి చూసుకోలేదా? అంటే అది గత ప్రభుత్వంలోనే వచ్చింది, ప్రింట్ అయింది, ఏదో చెప్పారు. మీరు గమనిస్తే ఇది చాప కింద నీరులా ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ చాలామంది ఈ బైబిల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ వెంకటేశ్వర స్వామిని నమ్మని వాళ్ళు ఉన్నారు, కాబట్టి అవి చేస్తున్నారు. ఒకటి, మొన్న మన తిరుమలలో పూర్ణ కుంభం పెట్టాల్సిన ప్లేస్లో వేరే కుంభం పెట్టారు. అది అంతా ఏమిటంటారు, ఒక 10 ఏళ్ల క్రితం కూడా తోరణాల్లో అలా వచ్చేలా పెట్టారు. అప్పుడు కూడా పెద్ద ఉద్యమం అది జరిగింది, తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అది ఇది జరిగింది, ఏదో కొంత సాల్వ్ అయింది అనుకోండి. అయితే ఇది మళ్ళీ ఈ పైత్యం మళ్ళీ మొదలైంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే తెలుసా, ఇవాళ నిన్నో చూశాను ఒక పెద్ద స్వామీజీ ఒకరు అన్నమాటగా ఫేస్బుక్లో వచ్చింది,
నేను కూడా చెప్పేది అదే అనుకోండి. ఏంటంటే 120 దేవాలయాల పైన, 120 పైన దేవాలయాల పైన దాడులు జరిగినాయి. అది పెద్ద న్యూస్ కాదు, పెద్ద పట్టించుకోరు, అలాంటి వాళ్ళు దేవుడు శిక్షిస్తాడని చెప్పి సాక్షాత్తు సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తారు. అది ఆంధ్రుల యొక్క, ఆంధ్రలో ఉన్న హిందువుల దౌర్భాగ్య స్థితి. కానీ ఈ 120 దేవాలయాలు కాకుండా ఒక్క మసీదో చర్చో అలా అయ్యుంటే ఆ సినిమా వేలేలా ఉండేది. వేధవతి సమాధి, సమాధి పోతే అక్కడికి వెళ్ళి రాష్ట్ర హోంమంత్రికి క్షమాపణ చెప్పారు. అది